2019 మొదటి ఎస్ఐ రిక్రూట్‌మెంట్ లో జలీల్ సర్ గైడెన్స్ తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. అదే ఉత్సాహంతో 2023 తెలంగాణ రాష్ట్ర ఎస్ఐ ఫలితాలలో మరొకసారి జలీల్ సర్ గైడెన్స్ తో ప్రపంచనం సృష్టించిన మా స్టేట్ టాపర్స్ 268 267 266 260 259 254 253 252 251 మార్కులు మరియు 200 మార్కులకు పైగా సాధించిన వారి 150 మందికి పైగా విద్యార్థులు. ఇలాంటి సంచలన ఫలితాలతో రెండు తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 కోచింగ్ సెంటర్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. ఇంకా 2023 పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో మా స్టేట్ టాపర్స్ 152 142 139 137 136 133 మార్కులు. ఇంకా 100 మార్కులకు పైగా సాధించిన వారు 1000 మందికి పైగా విద్యార్థులు. ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్ష ఏదైనా ఫలితాలలో షైన్ ఇండియా పోలీస్ అకాడమీదే అగ్రస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్షుక్ నగర్, హైదరాబాద్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో గురించి ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. తెలంగాణ గ్రూప్ 4 ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఈ ట్రిక్ కనుక మీరు అప్లై చేసి బబ్లింగ్ చేస్తే 100% ఉద్యోగాన్ని సాధిస్తారని చెప్పాను నేను. సో విషయం ఏంటంటే నేను ఒకటి చెప్తాను, ఆల్రెడీ మనం తెలంగాణ గ్రూప్ 4 విద్యార్థుల కోసం దశ వ్యూహం అని చెప్పి ఒక 10 వీడియోలు ఉన్నటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ 10 వీడియోల గురించి మీకు ఆల్రెడీ చెప్పాను నేను, 230+ స్కోర్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ స్పెషలైజేషన్గా స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్లో ఇవన్నీ సబ్జెక్ట్స్ మీకు స్పెషల్గా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కటే వీడియోనే, అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, లేదా 3 గంటలు కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వీడియో మనం అంటే రీజనింగ్కి, అర్థమెటిక్కి, తెలంగాణ జియోగ్రఫీ, బయాలజీ, ఇంగ్లీష్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ఫస్ట్ 100%గా మీరు కనుక ఫాలో అవుతే ఉద్యోగాన్ని సాధించవచ్చు. కొద్దిగా తెలివిని ఉపయోగిస్తే మనం ఉద్యోగాన్ని సాధించవచ్చు అని చెప్తున్నాను నేను. మీరు నేను చెప్పింది ఒకటే, ఇంత కష్టపడి మీరు అప్లై చేసి మీరు ఫీజు కట్టినందుకైనా కోచింగ్కి రాకపోయినా అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ 10 రోజులు ఏదైతే ఇప్పుడు టైం దగ్గర పడుతుందో, దాదాపు 5-6 రోజులు 7 రోజులు ఏదైతే ఉందో, నేను ఇచ్చినటువంటి వీడియోస్ని మాత్రం జాగ్రత్తగా వాచ్ చేయండి. మొత్తం వీడియోని చూస్తే మీరు ఏంటంటే మొత్తం సబ్జెక్ట్ అంతా మీకు రివిజన్ అవుతుంది. సో ఇందులో భాగంగా నేను ఆల్రెడీ మీకు టైమింగ్ కూడా ఇచ్చాను, డైలీ 6:00కి వీడియో ఇస్తానని చెప్పి టైమింగ్ ప్రకారం కూడా ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను సరే ఈ వీడియోస్ని మీరు జాగ్రత్తగా వాచ్ చేస్తే ప్రతి పేపర్లో ఒక 80 మార్కులు మీరు పక్కగా సాధించవచ్చు. దీంట్లో 80, దాంట్లో 80 మార్కులు. నేను 80 అని చెప్తాను, మరి 80 అంటే మరి 160 మార్కులే అవుతుంది కదా సార్, మరి మేము ఉద్యోగాన్ని ఎలా సాధిస్తామంటే. ఇప్పుడు నేను చెప్పబోయే బబ్లింగ్ గురించి జాగ్రత్తగా వినండి. మనం బబ్లింగ్ గురించి మాట్లాడడం కంటే ముందుగా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో బేస్డ్ ఆన్ టీఎస్ గ్రూప్ 4 2018 క్వశ్చన్ పేపర్ ఆధారంగా పేపర్ కోడ్ నేను సర్వే చేశాను. పేపర్ కోడ్ వచ్చేసి 40118 అండ్ పేపర్ కోడ్ ఇక్కడ ఇది జనరల్ స్టడీస్ పేపర్ 1, దానికి సంబంధించిన పేపర్ కోడ్ సిరీస్ మాత్రం ఏ తీసుకున్నాను, అండ్ పేపర్ కోడ్ 40318 పేపర్ 2 సెక్రటరీ ఎబిలిటీ. అంటే నేను ఈ 2 పేపర్స్, మీరు సాక్షి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ కూడా దొరుకుతుంది, అక్కడ కీ కూడా దొరుకుతుంది. ఆ కీని ఆధారంగా నేను కనుక అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, వాస్తవంగా చెప్పాలంటే జనరల్ స్టడీస్ పేపర్ విషయానికి వస్తే, జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ఏ కోడ్ ఇవన్నీ కౌంట్ చేస్తే ఏ ఆప్షన్ ఏమో 34 బిట్స్ ఉన్నాయి, బి ఆప్షన్ 38 ఉన్నాయి, సి ఆప్షన్ 41 ఉన్నాయి, డి ఆప్షన్ 37 ఉన్నాయి. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే 1 ఆప్షన్, 2 ఆప్షన్, 3rd ఆప్షన్, 4th ఆప్షన్. అలాగే మనము ఇక్కడికి వస్తే సెక్రటరీ ఎబిలిటీ పేపర్ దగ్గరికి వస్తే, పేపర్ 2 దగ్గరికి వస్తే దాని కీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ ఆప్షన్ ఒక 22 ఉన్నాయి, బి ఆప్షన్ 46 ఉన్నాయి, సి ఆప్షన్ 41 ఉన్నాయి, డి ఆప్షన్ 41 ఉన్నాయి. అంటే 1, 2, 3, 4. సో నేనేమంటున్నానంటే యావరేజ్గా అంటే సగటుగా ప్రతి ఆప్షన్ వచ్చేసి ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ప్రతి ఆప్షన్ కూడా 35 నుంచి 40 బిట్ల మధ్యలో ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, 35 నుంచి 40 బిట్లు ఉంటుంది. ఎందుకంటే పేపర్ 1 మనకు 150 బిట్స్, నెగిటివ్ మార్కింగ్ లేదు, ఇది కూడా 150 బిట్స్, టైం కూడా వచ్చేసి మనకు దాదాపుగా 150 మినిట్సే కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి, 150 బిట్స్, 150 బిట్స్. సో దాంట్లో లాస్ట్ టైం ఇలా వచ్చింది కాబట్టి మనము ఈసారి ఏబిసిడి కంపల్సరిగా 35 నుంచి 40 బిట్లు వస్తాయని చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు మనకు
ఎక్కువగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 35 నుంచి 40 బిట్లు నేను కరెక్ట్ ఉంటాయండి. అంటే ఒక్కొక్క ఆప్షన్ 35 నుంచి 40 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 80 బిట్లు మీరు ఆల్రెడీ మీరు బబ్లింగ్ చేసుకున్నారు. ఓకే, ఎందుకంటే నేను ఏమన్నాను, దశ వ్యూహం ఆధారంగా మీరు కనుక ఈ దశ 10 బిట్లు కనుక 10 వీడియోలు కనుక చూస్తే దశ వ్యూహారంగా 80 బిట్లు సాధించండి, 80 మార్కులు సాధించండి అని చెప్తున్నాను. అందులో కూడా కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఈ 80 మార్కులని ఈ 80 మార్కులు కనుక మీరు పేపర్ 1 పేపర్ 2లో కనుక 80 మార్కులు సాధిస్తే మిగిలినవన్నీ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మిగిలినవన్నీ ఉంటాయి అంటే 70 బిట్లు ఉంటాయి. ఈ 70 బిట్లకు సంబంధించి ఇప్పుడు మనకి 80లో కనుక మీరు ABCD మూడు ఆప్షన్ నాలుగు ఆప్షన్ ఉన్నాయి కదా, డీలలో ఏ దేంట్లో అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో అనుకుందాం డి వచ్చేసి ఒక మీరు చేసిన అంటే కరెక్ట్ చేసిన వాటిలో ఒక 10 వచ్చినాయి అనుకుందాం, ఒక 10 వచ్చినాయి అనుకుందాం, ఫర్ సపోజ్ 10 వచ్చినాయి అనుకుందాం. సో అలా మీరు ఏబిసిడి మొత్తం కనుక కౌంట్ చేసుకుని ఏది తక్కువ వస్తుంది, బండ గుర్తు ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నిటిలో ఏది తక్కువ వస్తుంది అది 10 కావచ్చు 5 ఆప్షన్ కావచ్చు, ఆ ఏది తక్కువ వస్తుందో దాన్ని మిగతా దాన్ని బబ్లింగ్ చేయండి, మిగతా దాన్ని మొత్తం బబ్లింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డి 10 బిట్లు ఉన్నాయనుకోండి, 10 కరెక్ట్ అయినాయి, మొత్తం నువ్వు డీనే బబ్లింగ్ చేసినావు అంటే ఖచ్చితంగా ఏంటంటే సిడీలు మనకు బీసీలు కానీ సిడీలు కానీ, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీనే తీసుకుందాం, మీ ఊహ ప్రకారం సి తీసుకుంటా, సి అనేది 10 కరెక్ట్ అయినాయి అనుకోండి, బీకి సికి ఎక్కువ ప్రియవాటి ఇవ్వండి, మరి సి కనుక 10 కరెక్ట్ అయినాయి అనుకోండి, మిగతా వాటిలో మిగతా 8 బిట్లు ఉన్నాయి 70 కూడా, అంటే నేనేమంటున్నా ఈ బబ్లింగ్ చేసిన వాటిలో సి ఆప్షన్ 10 బిట్లు ఉన్నాయి, 10 మాత్రమే ఉన్నాయి, మిగతావి 70 కూడా ఏబిడీలు ఉన్నాయి, ఏబిడీలు ఉన్నాయి, సి మాత్రం 10 ఉన్నాయి అనుకోండి, అంటే నేనేమంటున్నా అన్నిటికంటే తక్కువ ఉన్నది ఏంటంటే సి. ఈ సిని మిగతా 70ని కూడా సీనే బబ్లింగ్ చేయండి, తెలియకపోతే సీనే బబ్లింగ్ చేశారనుకో పక్కాగా దీంట్లో మనకి 35 బిట్లు పక్కా రైట్ అయ్యే అవకాశం ఉంది. మరి 30 నుంచి 35 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, 30 నుంచి 35 కరెక్ట్ అయినాయి అనుకోండి, మీరు ఆల్రెడీ 80 మార్కులు చేశారు కాబట్టి ఇప్పుడు నుంచి 30 నుంచి 35 అంటే 30 వేసుకోండి, 30 మార్కులు వేసుకున్నారు అప్పుడు ఎంత అవుతుందండి, 80+30 ఎంత అవుతుంది, 110 మార్క్స్ అవుతుంది. అలా ప్రతి పేపర్లో 110 కనుక సాధిస్తే 220 మార్కులు వస్తున్నాయి కాబట్టి 100% ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. తెలివిగా ఉపయోగించి నేనేమంటున్నా ఒకటే మళ్ళీ ఒకసారి చెప్తా, 80 మార్కులను కనుక మీరు ఏబిసిడి బబ్లింగ్ చేస్తే దాంట్లో సి ఆప్షన్ కావచ్చు, ఏ ఆప్షన్ కావచ్చు, బి ఆప్షన్ కావచ్చు, డి ఆప్షన్ కావచ్చు, ఏదైనా ఒక ఆప్షన్ 10 వచ్చినాయి, డిఏ అనుకోండి 10 వచ్చినాయి, మిగతా వాటిని కనుక 70 బిట్లను కనుక మీరు ఒకటే ఆప్షన్ కనుక బబ్లింగ్ చేస్తే దాంట్లో ఈ 40 ఉన్నాయి కదా, 40లో 10 ఇంకా 30 ఉంటాయి, ఆ 30 కరెక్ట్ అవుతాయి డైరెక్ట్గా, 30 కరెక్ట్ అయినాయి అనుకోండి, ఎందుకంటే 30 ఖచ్చితంగా సీలు ఉంటాయి. సో 80+30 కరెక్ట్ అవుతుంది, ఎంత అవుతుంది, 110 మార్క్స్. ఎందుకు ఈ ట్రిక్ చెప్తున్నాం, నెగిటివ్ మార్కింగ్ లేదు, ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేశారో అసలు ప్రిపరేషనే చేయలేదు డైరెక్ట్ ఎగ్జామ్ వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళందరూ అప్లై చేయొచ్చు, మరి ప్రిపరేషన్ లాంగ్ చేసిన వల్ల కూడా ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే మిగిలిన బిట్ల వరకు మీరు ఒక ప్యాటర్న్లో వెళ్తే మీకు బిట్లు కలుస్తాయి, అది ఏది పడితే అది పెడితే రాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ పేపర్ ఈజీ రావడం కంటే పేపర్ కష్టంగా వస్తే చాలా బెనిఫిట్ అవుతుంది ఈ ట్రిక్, ఎందుకంటే పేపర్ కష్టంగా వస్తే ఎవరు చేయలేరు కాబట్టి, పేపర్ ఈజీగా వస్తే అందరూ చేస్తారు, కానీ పేపర్ కష్టంగా వచ్చిందనుకో ఇంకా అదృష్టంగా ఫీల్ అవ్వాలి, అప్పుడు మనకి ఈ మెథడ్ ఇంకా యూస్ అవుతుంది. మీరు కావాలంటే మళ్ళీ రిప్లై చేసి చూడండి దీని గురించి సంబంధించి. సో రెండు వీడియోస్లో కనుక మీరు ఈ రెండు పేపర్లలో కనుక ఈ ట్రిక్ని కనుక మీరు అప్లై చేస్తే 220 మార్కులు అంటే 110+110 220 మార్కులు సాధించవచ్చు. ఈ మరి ఇవి మన ఆన్సర్స్ పెట్టేటప్పుడు కూడా కొన్ని ట్రిక్స్ని ఫాలో అవ్వండి, ముఖ్యంగా దశ వ్యూహం అనే వీడియోస్తోని మీరు 80 మార్కులు సాధించవచ్చు అని చెప్తున్నాను. మిగతా 70 బిట్లను వీటిలో కనుక ఏబిసిడిలలో ఏది తక్కువ వస్తే, ఏదైతే 10 కానీ అంతకంటే తక్కువ కానీ వచ్చిందో, 8 కానీ వచ్చిందనుకో, ఆ వాటిని ఆ ఆప్షన్ని మిగతా 70కి బబ్లింగ్ చేస్తే 30 మార్కులు కలిసే అవకాశం ఉంది. ఈ 80+30 అంటే 110 మార్కులు ప్రతి పేపర్లో వస్తాయి, అంటే రెండు పేపర్లు కలిపి 220 మార్కులు వస్తాయి, పక్కాగా మన సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మీరు ఎక్కువగా మీకు ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేస్తారు, 51 అనే ఆప్షన్ ఉన్నదాన్ని ఎక్కువగా ఆన్సర్ బబ్లింగ్ చేయండి. రెండోది ఎక్కువ సమాచారం ఉన్న అంటే ఆప్షన్స్లో మీకు ఆన్సర్స్ కనుక
క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చిండు కింద ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తే దాంట్లో ఎక్కువ మ్యాటర్ ఏదైతే ఉందో అంటే మీకు రానప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ సమాచారం ఉన్న దానికి ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్, మీకు సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో అంటే ఆన్సర్ తెలియకపోయినా మిగతా మూడింటి గురించి తెలిసి ఉంటే ఆ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మీరు ఆన్సర్ చేస్తే ఈ మూడు ట్రిక్స్ని కూడా ఫాలో అవ్వండి. దాంతోపాటుగా ముఖ్యంగా బబ్లింగ్ చేసే ప్యాటర్న్ని మాత్రం ఫాలో అవ్వద్దు, ఎందుకంటే నేను గతం 2018 సర్వే ప్రకారమే చెప్తున్నాను ఈసారి పేపర్ ఇలానే ఉండబోతుంది. నేను ఈ మీకోసం దశ వ్యూహంలో అద్భుతమైన వీడియోస్ అంటే డిఏఓ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిఓ కావచ్చు డిఏఓ కావచ్చు ఆ ప్రీవియస్ పేపర్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకునే మనం అద్భుతమైన డేటా సబ్సెన్సీ మ్యాచింగ్ టైప్లో రీజనింగ్ అర్థమెటిక్ వీడియోస్ రెండు ఇప్పటివరకు పెట్టాను. ఈరోజు తెలంగాణ జాగ్రఫీ ఈవినింగ్ పెట్టాలి, కొంత లేట్ అయితే రేపైనా పెడతాం వార్నింగ్, కానీ ఈ వీడియోని జాగ్రత్తగా వాచ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైతే అసలు ప్రిపేర్ కాలేదో వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. బైలాస్ పేపర్ కనుక టఫ్ వస్తే అస్సలు ప్రిపేరు అయిన వాడైనా అసలు ప్రిపేర్ కానివాడైనా ప్రిపేర్ అయిన వాడైనా ఇద్దరు ఒకటే అయిపోతారు ఇక్కడ పేపర్ టఫ్ వస్తే. కాబట్టి పేపర్ ఎప్పుడు ఈజీ వస్తుంది ఎప్పుడు టఫ్ వస్తుందో తెలియదు, కానీ పేపర్ టఫ్ వస్తే మాత్రం నేను చెప్పిన ట్రిక్ 100%గా మీకు ఫాలో అవుతుంది. దీన్ని మిస్ కాకుండా వాచ్ చేయండి. వీడియో మొత్తం చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీ అభ్యంతరాలు కూడా మేము తీసుకుంటాం. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు మీకు ఎట్లాగో నేను దశ వ్యూహం అని పెట్టి పెట్టాను, వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే మీకు ఎగ్జామ్ కంటే 2 రోజుల ముందు ఏదైతే మనం 29th కానీ అరౌండ్ 28th డేట్లో కానీ మీకు ఒక వీడియో పెడతాను నేను. ఛానల్ మీరు ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే ఆ వీడియో మీకు వస్తుంది. అసలు యాక్చువల్గా ఎలా బిహేవ్ చేయాలి ఎగ్జామ్ హాల్లో, ఆ 3 గంటల పాటు మీరు 2.5 గంటలు మీకు ఎగ్జామ్, ఉదయం ఒక 2.5 గంటలు, మధ్యాహ్నం 2.5 గంటల ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జామ్లో మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మీ యాటిట్యూడ్ ఉండాలి, మీరు ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలి అనే కొన్ని పాయింట్స్ నేను మీకు అద్భుతమైన ఒక వీడియోని అందిస్తాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంత కష్టపడి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒక ఫేవర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అందరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. అప్కమింగ్ మనం తెలంగాణ గ్రూప్ 3ని దృష్టిలో పెట్టుకొని కూడా అద్భుతమైన వీడియోస్ మీకు ఫ్రీ వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఎలా అయితే మనం దశ వ్యూహంలో భాగంగా క్విక్ రివిజన్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ఆఫ్ యూ, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.